Hello, hi everyone. This is Prabhakar Reddy. You're watching BPR Training. ఈరోజు మనం ఈ వీడియోలో 2020-21 లో యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను అన్నమాట. ఓకే, ఫస్ట్ ఎవరైతే యూట్యూబ్ ఛానల్ 2021లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియో తప్పకుండా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనమైతే ఫస్ట్ కొత్తగా పెట్టిన యూట్యూబ్ ఛానల్కి సెటప్ ఎలా చేయాలో నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను అన్నమాట. ఫస్ట్ మనం ఒక నేనైతే ఒక వీడియో అప్లోడ్ చేసిన అనమాట. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నాయనేది డాష్బోర్డ్, కంటెంట్ ప్లేలిస్ట్, అనలిటిక్స్, కమెంట్ సబ్టైటిల్ కాపరేట్, మానిటైజేషన్ అండ్ కస్టమైజేషన్, ఆడియో లైబ్రరీ సెట్టింగ్, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఫస్ట్ కొత్తగా పెట్టినాలు సెట్టింగ్స్ ఏం చేయాలో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకు కస్టమైజేషన్ అనేది కదా, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు ఒక ట్యాబ్లోకి అయితే వెళ్తాము. అది 3 ఉంటాయి అందులో, లేఅవుట్ అండ్ బ్రాండింగ్, బేసిక్ ఇన్ఫర్మేషన్. ఈ 3 చూద్దాం అన్నమాట. ఫస్ట్ మనం ఇదేంటంటే వీడియోస్కి సంబంధించింది. ఓకే, ఛానల్ ట్రైలర్ ఫర్ పీపుల్ హూ హ్యావెంట్ సబ్స్క్రైబ్డ్. ఫస్ట్ అది ఇక్కడ వీడియో యాడ్ చేయొచ్చు. ఎవరైతే మనకు కొత్త వాళ్ళు విజిట్ అవుతారో సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వాళ్ళకి ఈ వీడియో కనబడుతుంది. ఓకే, ఫ్యూచర్ వీడియో ఫర్ రిటర్నింగ్ సబ్స్క్రైబర్స్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్ళకు ఇక్కడ ఈ వీడియో యాడ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ అండ్ ప్లేలిస్టు అవన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ షార్ట్ వీడియోస్ అండ్ సెక్షన్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇవి చూద్దాం. అండ్ నెక్స్ట్ బ్రాండింగ్ అండ్ బేసిక్. ఫస్ట్ అయితే బ్రాండింగ్ చూద్దాం. బ్రాండింగ్ చూస్తే ఫస్ట్ అయితే ప్రొఫైల్ పిక్చర్, సెకండ్ వన్ బ్యానర్ ఇమేజ్ అండ్ వీడియో వాటర్ మార్క్. అండ్ ఇవన్నీ ఎలా అప్లోడ్ చేయాలో నేను మీకు చూపిస్తానన్నమాట. ఫస్ట్ వన్ పిక్చర్, నేను ఛానల్ లోగో నేను క్రియేట్ చేసిన అనమాట. ఇక్కడ సైజ్ కూడా ఇచ్చాడు మనకు, 98x98 పిక్సెల్స్లో ఉండాలి. అది 4 MB కన్నా ఎక్కువ ఉండకూడదు. పిఎన్జీ అండ్ జిఫ్ ఈ రెండిట్లో ఉండొచ్చు. అండ్ అప్లోడ్ అని నేను ప్రెస్ చేస్తున్నాను, నేను ఆల్రెడీ చేసిన కాబట్టి నేను మీకు చెప్తున్నాను అనమాట. ఇది ఛానల్ లోగో. ఓకే, ఇలా వస్తుంది మనకు, రౌండ్గా వస్తుంది కదా, దాన్ని మనం రిసైజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది చేంజ్ ఇమేజ్ అంటే మళ్ళీ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట ఈజీగా. ఓకే, నేనైతే పిక్చర్ అయితే అప్లోడ్ చేసిన, 98 ముందే నేను ఫోటోషాప్లో క్రియేట్ చేసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ బ్యానర్ ఇమేజ్ ఇక్కడ అప్లోడ్ అని కనబడుతుంది కదా, ఇక్కడ దానిపైన క్లిక్ చేయండి. సైజ్ చూడండి, ఇక్కడ సైజ్ ఇంత ఉండాలి అండ్ 6 MB కన్నా ఎక్కువ ఉండకూడదు. అప్లోడ్ అండ్ ఇది బ్యానర్ చూడండి. ఇదేమో డెస్క్టాప్ ల్యాప్టాప్లో కనబడుతుంది, ఇక్కడ నుంచి ఏదైతే విజువల్ అవుతుందో అది ఓన్లీ మొబైల్స్. అండ్ డన్, ఇక్కడ అప్లోడ్ అయింది కనబడుతుంది కదా. అండ్ రిమూవ్ అంటే రిమూవ్ కూడా చేసుకోవచ్చు. ఇది సబ్స్క్రైబ్ బటన్, వీడియో ప్లే అవుతుంటే మనకు కింద కనబడుతుంది అప్లోడ్. నేను ఇది తీసుకున్నాను అండ్ డన్. ఓకే కదా, ఇక్కడ లాస్ట్లో మీరు పబ్లిష్ అని ప్రెస్ చేయండి, మర్చిపోకుండా చేయండి పబ్లిష్. ఓకే, ఈ సెట్టింగ్స్ అయితే చేంజ్ అయినాయి. అండ్ నెక్స్ట్ సెట్టింగ్స్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్, మీ ఛానల్ గురించి, మీ ఛానల్ ఏదైతే దాని గురించి రాయాలన్నమాట. మేమైతే ఇలా నేను డిస్క్రిప్షన్ రాస్తున్నాను చిన్నగా, మీరైతే కొంచెం ఎక్కువ లెందీగా రాయాలి. మనకు 1000 words వరకు మనం రాయొచ్చు అన్నమాట. దిస్ ఛానల్ ఈజ్ గేమింగ్ అండ్ ఆన్లైన్ గేమింగ్ ఇన్ తెలుగు.
ఓకే, నేనైతే చిన్నగా మీకు తెలియడానికి నేను మీకు రాసాను అన్నమాట. అండ్ హౌ టు ప్లే పబ్జి గేమ్ ఎన్ మొబైల్ వై విల్ షో. ఓకే, నేను ఈ ఇంగ్లీష్లో కాకుండా తెలుగులో కూడా రాసుకోవచ్చు. ఇది డిస్క్రిప్షన్ అన్నమాట. మన ఛానల్ దేని గురించి, వంటలు అయితే వంటలు, అండ్ ఇంకా ఇంటర్వ్యూస్ అంటే ఇంటర్వ్యూస్, మీకు నచ్చినట్ట వ్లాగ్స్ అంటే వ్లాగ్స్, అండ్ ఫ్రాంక్స్ అంటే ఫ్రాంక్స్, వాటి గురించి మనం ఇక్కడ రాయాలి. ఇక్కడ మన ఛానల్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇది ట్రాన్స్లేషన్ అన్నమాట. ఛానల్ ట్రాన్స్లేషన్ అయితే ఇది అంతా అవసరం లేదు, ఇది చేయకండి. అండ్ మీకు ఇది మీ ఛానల్ యూఆర్ఎల్ అన్నమాట. ఇక్కడ మీకు లింక్స్ అనగా ఇక్కడ మీకు వెబ్సైట్ అయితే వెబ్సైటు లింక్ కూడా పెట్టుకోవచ్చు. నాకు వెబ్సైట్ లేదు కాబట్టి నేను మీకు చూపించలేదు. ఇక్కడ కాంటాక్ట్ కావడానికి వేరే వాళ్ళు బిజినెస్ పరంగా కానీ దేని పరంగా అయినా, అండ్ ఇక్కడ మీ మెయిల్ ఐడి అయితే ఎత్తుకోవాలన్నమాట. అండ్ నేనైతే సేవ్ చేస్తున్నాను. ఓకే, సేవ్ అయింది. అండ్ బ్రాండింగ్ ఇది అయిపోయింది. అండ్ లేఅవుట్, లేఅవుట్లో నేను యాడ్ ఒకటి వీడియో ఉంది కాబట్టి అండ్ యాడ్ అండ్ సెక్షన్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ పాపులర్ సింగిల్ ప్లేలిస్ట్ ఇలా మనకు నచ్చినట్టు అది నేను మీకు చూపిస్తాను. ఇక్కడ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తే షార్ట్ వీడియోస్ కూడా వస్తాయన్నమాట. అండ్ నెక్స్ట్ పబ్లిష్. ఓకే, గో టు యువర్ ఛానల్. చూడండి, మనకు ఇక్కడ బ్యానర్ అప్లోడ్ అయింది, ఇక్కడ లోగో అయింది. అండ్ నెక్స్ట్ మీకు నేను ప్లే చేసి చూపిస్తాను. ఇక్కడ రైట్ సైడ్లో ఒకటి నేను పెట్టిన కదా సబ్స్క్రైబ్ అని, అది కూడా వస్తుందన్నమాట. ఓకే, అది రావట్లేదు. చిన్న సెట్టింగ్ చేయాలి, మనం వెళ్ళి చేద్దాం. సెట్టింగ్, సెట్టింగ్స్కి వెళ్ళి ఛానల్, అండ్ ఇక్కడ కంట్రీ అనేది ఇండియా పెట్టుకోండి. ఇండియా. ఓకే, కీవర్డ్స్ ఛానల్ కీవర్డ్స్ అన్నమాట. హౌ టు ప్లే పబ్జి గేమ్ ఇన్ తెలుగు, ఈ కీవర్డ్స్ అన్నమాట. ఎంటర్ కొడితే ఒక కీవర్డ్ అవుతుంది అన్నమాట, పబ్జి ఇన్ తెలుగు. ఓకే, ఇలా కీవర్డ్స్ పెట్టుకుంటే మనకు సెర్చ్ చేసినప్పుడు మనకు ఈ వర్డ్స్ అనేటివి వస్తాయన్నమాట. ఇక్కడ అడ్వాన్స్లో ఇక్కడ ఐ వాంట్ టు రివ్యూ దిస్ సెట్టింగ్ ఫర్ ఎవ్రీ వీడియో అని పెట్టాలన్నమాట. మీకు కిడ్స్ ఛానల్ అయితే మీరు ఇదైతే పెట్టండి అన్నమాట. ఎస్ సెట్ దిస్ ఛానల్ యాజ్ మేడ్ ఫర్ కిడ్స్, ఐ ఆల్వేజ్ అప్లోడ్ కంటెంట్ దట్స్ మేడ్ ఫర్ కిడ్స్. నేనైతే కిడ్స్ కోసమే చేస్తున్నట్టయితే ఆప్షన్ అనేది పెట్టుకోండి. అండ్ ఫీచర్స్ అండ్ ఎలిజిబిలిటీ ఓకే, అప్లోడ్లోకి రండి. ఇక్కడ డీఫాల్ట్గా టైటిల్ పెట్టుకోవచ్చు, అండ్ డిస్క్రిప్షన్ ఇప్పటిదాకా చెప్పాను కదా. అండ్ అడ్వాన్స్ ఇది లాంగ్వేజ్, ఇది అవసరం లేదు. అండ్ విజిబిలిటీ ప్రైవేట్, అండ్ ఎప్పుడైనా ప్రైవేట్లో పెట్టుకోవాలి, అండ్ అన్లిస్ట్ పెట్టుకోవాలి, పబ్లిక్లో అస్సలు పెట్టుకోవద్దన్నమాట. ఇంకా ఏంటి, ఇది అన్ని కామెంట్స్ ఆటోమేటిక్ బ్లాక్ చేసేది. మీకు ఉంటే ఇక్కడ యూఆర్ఎల్ ఇస్తే బ్లాక్ లింక్స్ అని వస్తుందన్నమాట. లింక్స్ బ్లాక్ కావాలంటే మీరు అలా కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇదన్నమాట. ఇప్పుడు సేవ్ కొడుతున్నాను. అండ్ కంటెంట్ ప్లే. ఇక్కడ మనకు ఒకటి నేను అప్లోడ్ చేసిన కదా, అది యాక్చువల్లీ రావాలి, అది ఎండుకున్నట్టుంది. ఓకే, ఇప్పుడు వచ్చింది అంటే ఎండులో ఉందన్నమాట. దాని సెట్టింగ్ అనేది చేంజ్ చేస్తాం. ఇక్కడ కస్టమైజేషన్కి వెళ్ళి అండ్ బ్రాండింగ్, బ్రాండింగ్కి వెళ్ళి అండ్ నెక్స్ట్ ఇక్కడ డిస్ప్లే టైప్ ఉందన్నమాట, టైం. ఈ మూడు ఉన్నాయి. అండ్ ఫస్ట్ వన్ ఎండ్ ఆఫ్ వీడియో కస్టమ్ స్టార్ట్ టైం,
ఎంటైర్ వీడియో మనమైతే ఎంటైర్ వీడియో పెట్టుకోవాలి ఎప్పుడంటే అప్పుడు వస్తుంది అన్నమాట ఎంటైర్ వీడియో పెట్టుకొని క్లిక్ చేసి అండ్ పబ్లిష్ ఓకే పబ్లిష్ అయిపోయింది ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తాను ఇది రెండులో ఉంది కదా ఇంతకుముందు రాలేదు ఇప్పుడు లేదు కదా నేను జస్ట్ రిఫ్రెష్ చేస్తున్నాను చూడండి ఇక్కడ మనకు సబ్స్క్రైబ్ బటన్ అయితే వచ్చేసింది అదన్నమాట చిన్న సెట్టింగ్ అన్నమాట మీరు చేసుకోండి ఇంకా మీరు ఛానల్ సెట్టింగ్ ఏంటంటే ఇంకా డిస్క్రిప్షన్ ఇవన్నీ మీరు అండ్ ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకుంటారంటే క్రియేట్ చేసుకోండి అండ్ న్యూ ప్లేలిస్ట్ అని ఇక్కడ రైట్ సైడ్లో ఉంది కదా మీకు రిలేటెడ్ వీడియోస్ చేస్తారు కదా ఎక్కువగా దాని ప్లేలిస్ట్ అని చేసుకొని ఇక్కడ ఓకే చేయండి అప్లా ప్లేలిస్ట్ అనేది ఇక్కడ యాడ్ అవుతాయి అన్నమాట ఎన్ని ఉంటాయి అన్నీ ఇక్కడ యాడ్ అవుతాయి ఇదన్నమాట ఛానల్ సెట్టింగ్ అనేది అండ్ ఇవన్నీ కంపల్సరీగా ఉండాలి ఫస్ట్ మీరు ఛానల్ క్రియేట్ చేసినప్పుడు ఇవన్నీ ఉండాలన్నమాట ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను కింద అయితే కామెంట్ చేయండి ఎంతమందికి అయితే ఈ వీడియో మీకు నచ్చిందో అండ్ మీరు ఈ వీడియో చూసి ఎంతమంది అయితే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నారో వాళ్ళు కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే వీడియో ఎడిటింగ్ గురించి కానీ థంబ్నైల్స్ గురించి కానీ కాపీరైట్ మ్యూజిక్ గురించి కానీ ఇలాంటివి ఏమున్నా నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా మీకు రెస్పాన్స్ ఇస్తాను లేదా వీడియో రూపంలో చేసి మీకు అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్